ఈ ఇబ్బంది మీరు మాకు ఏ విధంగా సహకరించండి వాటికి తప్పకుండా అందరి నుంచి ముందుగా సంవత్సరం ఉంది కాబట్టి
ఈ విషయంలో గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ కానీ ఒకసారి మీరు అన్ని విషయాలు చర్చించి దాన్ని ముందు వైపు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. After we all swear by the constitution, are they these padhe agar ek 256 wala wala juridics ka police station aur private company ki dani walu scoring report ista lekunte fir jata dani tab jo pad issue de pad issue nahi power bhi iska chal mala power issue mein apna start hai sir ki 370 iska 317 iska chal 317 mala iska chal sir ki tar mala pad iska bhi matlab the delivery office ఇప్పుడు బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను అంతా ఆమోదిస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ మీద చర్చ జరగద్దు అంటే మంచి విషయాలు బడ్జెట్ అంటే మంచి విషయాలు ప్రజలు చూద్దంటే ఏదో కంట్రవర్సీ ఒక డైలాగ్ ఇవ్వాలి ఫామ్ అవ్వాలి ఆయన బయటకి అయితే ఆడబడి రావాలి. కానీ మరొకసారి ఆ స్ట్రాటజీ టీమ్ ఏదైతే మా స్క్రిప్ట్ రాసిస్తారో దాని ప్రకారం మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడము రాజ్యాంగాన్ని ఏదో అప్పుడప్పుడు అనుకున్న విషయం కాదు. ఈ ప్లాన్ ప్రకారం ఆయనే క్వశ్చన్ అనిపిస్తాడు, ప్రణాట్ వాళ్ళకి చేసేసి ఆయనే మీడియా వాళ్ళకి క్వశ్చన్ అనిపిస్తాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు, చెప్పి వెళ్ళిపోతాడు మరి బయట మరి కావాలండి. కాబట్టి లాస్ట్ మన క్వశ్చన్స్ అనేవి అనిపించి అలా రాజ్యాంగం విషయంలో చరిత్రను తిరుమల చేసి ఆయన కుటుంబ చరిత్రను ఆయన చరిత్రను చూపడానికి కానీ అంతే కాదు, దాని మామూలు విషయం కాదు అంతా కూడా. మీరు కూడా 17 సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉండదు. లాడ్ చార్జ్ అయింది కార్మచిత్రుడిని ఝాన్సీ రాణి గారు కొంచెం యాక్చువల్గా చెప్పారు. కానీ ఝాన్సీ రాణి గారు ఆమె ఉద్యమం తలవండింది ఏమని చాలామంది అడ్వకేట్స్ నేను అంతా కూడా మా కర్మల్ జిల్లా అధ్యక్షుడు వెంకటారెడ్డి అడ్వకేట్ అందరి నుంచి వెంకటారెడ్డి గారు అని చేయవలింది లాడ్ చార్జ్లు 17 సెప్టెంబర్ లాడ్ చార్జ్ చేయవలింది అని. కాబట్టి 17 సెప్టెంబర్ విషయంలో కూడా మీరు ఉండండి. ఇక్కడ 17 సెప్టెంబర్ వద్దండి ఇప్పుడు అని ఎందుకంటే 17 సెప్టెంబర్ అంటే మన తెలంగాణ అమరవీరు గుర్తొస్తారు, కుమరం భీము ఉండదు, గతంలో సర్దార్ పటేల్ చిత్రం బయటకు వస్తాం, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళ వాళ్ళ చిత్రం నాకెందుకు అని చెప్పి జూన్ 2 నేనే పోరాటం చేసిన నా కుటుంబం పోరాటం చేసింది కాబట్టి నా చరిత్రనే అందరికీ అందించాను. కానీ 17 సెప్టెంబర్ తెలుగు చేసి పడిచింది దమ్స్ మాట్లాడి అతను మా స్వాతంత్రం జరుపుకుందా దద్దమలరా కాంగ్రెస్ దద్దమలరా బయటి రండి అని చెప్పి అప్పుడు వాగేది వాగేది అధికారం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ తెలుగు చేసి అసలు లేకుండా చేసింది అంటే చరిత్రను తెలుగు చేయడం అందుకే మన నిర్మల్ వేదికగా నిర్మల్లో 1000 మందిని ఒకే మనిషిని గుర్తించినటువంటి విషయాన్ని సమాజానికి చెప్పాలి అని చెప్పి ఈ ఉద్దేశంతో నిర్మల్లో అమిత్ షా గారు బహిరంగ సభ ఏర్పడిన ద్వారా మరొక 17 సెప్టెంబర్ యొక్క చరిత్రను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం.